చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో టిట్కో ఇళ్ల నిర్మాణంతో పాటు సచివాలయ నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణ సంస్థల నుండి దాదాపు 118 కోట్ల ముడుపులు అందాయంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందంటూ 2 రోజులుగా దుమారం రేగుతుంది. ఈ నోటీసులపైన తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కానీ మాట్లాడలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, దీనిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్ ఉన్నారు. సార్, అంటే నిన్న ఒక కాకినాడ సభలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, అలాంటి ఆరోపణలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది చంద్రబాబు నాయుడు వెర్షన్ కనబడుతుంది. కానీ మీరు మాత్రం నోటీసులు ఇచ్చారు, కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీ స్థాయిలో ముడుపులు వెళ్ళాయి, షెల్ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. అదే మేము చెప్పింది ఆరోపణ కాదు, అది నోటీసులోనే ఉంది. ఆ నోటీసులోనే ఏ డేట్స్లో ఎలా వెళ్ళింది, ఎలా ఇచ్చారు, ఎలా ముట్టింది అనేది ఆ నోటీసులో ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. దానికి బాబు గారు నేను సమాధానం చెప్పాను, వాళ్ళకి సమాధానం చెప్పాడు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాడు, 4 లెటర్స్ ద్వారా బాబు గారు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మీకు జురిస్డిక్షన్ లేదు, నాకు ఇవ్వాల్సిన పరిధి ఇది కాదు, నా ఫలానా ఆఫీస్ ఇవ్వాలి, ఈ ఆఫీస్ ఇచ్చింది టెక్నికల్ అబ్జెక్షన్ రేజ్ చేసి రేపు కోర్టులోకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయడానికి అనుకూలంగా టెక్నికల్ ఆన్సర్ ఇచ్చాడు. కానీ నేను అసలు నాకు అందలేదు, ఈ మనుషులు నాకు తెలియదు, ఈ మనోజ్ బాజ్పేయి నాకు తెలియదు, మనోజ్ పార్థసారథి బాజ్పేయి నాకు తెలియదు, లేకపోతే విక్కీ జైన్ నాకు తెలియదు, అలాంటివి చెప్పలేదు. వాళ్ళు నోటీసులు క్లియర్గా మెన్షన్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, పలాని డేట్న పలాని రోజు పలాని వాళ్ళు ఇట్లా వెళ్ళారు, మీకు ఇచ్చారు, దాని ఈమెయిల్స్లో మాకు సమాచారం వచ్చింది, ఈమెయిల్స్ వెరిఫికేషన్లో మాకు దొరికారు, వాట్సాప్ మెసేజ్లో మాకు దొరికారు, అది మీకు 118 కోట్ల పైచులకు మీకు అందినట్టుగా మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. మీ మీద ఎందుకు మేము చర్య తీసుకోకూడదు, ఈ మనీని అనకౌంట్ మనీగా చూపించి మేము ఎందుకు ప్రొసీడింగ్స్ చేయకూడదు మాకు తెలియజేయమని మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మీరు ఆన్సర్ చేస్తున్నట్టే కదా, పత్రికలు చెప్పడానికి ప్రత్యక్షంగా బహిరంగంగా ఒప్పుకోవటానికి ఆయన హెజిటేట్ చేస్తున్నాడు. కానీ ఆయనే ఒప్పుకునే వాళ్ళతో కరస్పాండ్ జరుగుతూ ఉంది, ఐటీ డిపార్ట్మెంట్కి బాబు గారి మధ్య కరస్పాండ్ జరుగుతూ ఉంది, 4 సార్లు ఆయన ఆన్సర్ చేశాడు వాళ్ళకి. ఇప్పుడు 2016లో సచివాలయ నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు జరిగినాయి, టిట్కో ఇల్లు కూడా 2017-18 సంవత్సరం జరిగినాయి. అప్పుడు జరిగినటువంటి ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి కానీ ఇప్పుడు ఎందుకు బయటికి తీశారంటే వైసీపీ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తే అది వైసీపీ చేసినట్టు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది లేక కంట్రోల్ ఆర్డర్ జనరల్ చేస్తే అది టీడీపీ చేసినట్ట. మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కంట్రోల్ ఆర్డర్ జనరల్ నోటీస్ ఇస్తూ ఉంటుంది, మీ దగ్గర పలాని మనీ ఎక్కడ దేనికి యూజ్ చేశారు అడగమని, అంటే అది టీడీపీ చేయించుతుందని అంటామా మేము, ప్రభుత్వం అంటుంది అనకూడదు కదా. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ పలాని ఇద్దరు వ్యక్తులు చెప్పారు మేము తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చామన్నారు, ఆ ఇచ్చిన వాళ్ళు మాకు తెలియదనో లేకపోతే అది నా తీసుకోలేదనో రుజువు చేసుకోవాల్సింది ఆయన ఉంది. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈమెయిల్స్ వాట్సాప్ పలాని వ్యక్తులు అని చెప్తా ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళతో చెప్తున్నారు సార్, కరస్పాండెంట్ జరుపుతా ఉన్నాను ఆ డిపార్ట్మెంట్ కరస్పాండెంట్ చెప్తున్నాను. మరి ఆ డిపార్ట్మెంట్ ఎందుకు వ్యతిరేకించాలి, ఆయన నేను ఇవ్వనని సమాధానం ఇవ్వని చెప్పొచ్చు కదా, చెప్పు వాళ్ళకైతే సమాధానం చెబుతున్నా, పబ్లిక్లో మాత్రం నేను మాట్లాడినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ కదా. ఆయన పెద్ద సీనియర్ లీడరు, అలాంటి వ్యక్తి ఒక నామ్ సెట్ చేయాలి, దానికి ఆయన ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఆయన మీద ఉంది. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రాజధానిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి, ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించి అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం జరిగిన అవినీతి గురించి బయటపెట్టాలని ప్రయత్నాలు చేసింది. కానీ పూర్తిస్థాయి ఆధారం రాలేదు, చంద్రబాబు మ్యానిపులేట్ చేస్తారు, స్టేల్ తెచ్చుకుంటారు మీరు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల ద్వారా మీరేమన్నా ఫైట్ చేయబోతున్నారు దానికి సంబంధించి? అది డిపార్ట్మెంట్ చూసుకో, కేంద్ర ప్రభుత్వం చూసుకో, అది వాళ్ళే పెట్టిన ఆధారాలు. ఈ కేసులో ఈ మన ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం వైసీపీ పార్టీ కానీ సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం బయటపెట్టిన ఒక అంశం. ఇది దీనిలో మా పాత్ర ఏముంటుంది, ఆయనే ఆన్సర్ చేసుకున్నాడు, నా మీకు జురిస్డిక్షన్ లేదు, మీకు ఏమంటే ఈ పోలీస్ స్టేషన్ పవర్స్లో ఇంకో పోలీస్ స్టేషన్ పవర్స్ అని చెప్పాడు ఆయన, అంతేగాని నేను తీసుకోలేదు నాకు సంబంధం లేదని చెప్పలేదు ఆయన. అందువల్ల అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆయనకి మధ్య ఉన్న లావాది. దీన్ని యాజ్ ఎ పబ్లిక్ పర్సన్ అంటే ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది, ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా మీద అనవసరంగా నోటీసులు ఇచ్చింది, వాళ్ళ దుర్మార్గాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పమనండి, ఖండిస్తున్నాను చెప్పమనండి, లేకపోతే వాళ్ళకి ఆన్సర్ చేయనని చెప్పమనండి. చెప్పకుండా వాళ్ళకేం ఆన్సర్ చేస్తున్నాడు, పబ్లిక్కేమో నేను చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు, అది ద్వంద్వ వైఖరి. థ్యాంక్ యూ.
సార్ మొత్తంగా అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ద్వంద్వ ఎగిరి అవలంబిస్తున్నారు ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ జ్యుడిషియరీ పరంగా తనకు నోటీసులు ఏ విధంగా ఇస్తారు దానికి సంబంధించిన మాట్లాడుతున్నారని చెప్తే ఏదేమన్నప్పటికీ చంద్రబాబు నోటీసులు అనేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయంగా దుమారం రేగుతున్నాయని చెప్పాలి ఖచ్చితంగా ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులు సమాధానం చెప్పాలి అందులో ఏముందో కూడా చంద్రబాబు తెలుసు ఇదంతా కప్పు పుచ్చుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి నోటీసులకు సంబంధించి ఎలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరుగుతూ చూడాలి ఎందుకంటే రాబోయే ఎన్నికల సమయానికి చాలా దగ్గర ఉండడంతో ఇప్పుడు ఇంపాక్ట్ అనేది తెలుగుదేశం పార్టీ మీద పడుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ ఫనీతో రాజేష్ ఆర్టీవీ తాడేపల్లి నుండి